ఇసుక తవ్వకాలు మొదలవుతున్నాయి మరి జనాలకి అందుబాటులోకి వస్తుందా అందరికీ ధర తగ్గి మేలు జరుగుతుందా ఇప్పటికే పనులు లేవని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు ఇసుక దొరకడం లేదని భవన నిర్మాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు బ్లాక్ మార్కెట్లో మరొక వైపు దళార్లు సొమ్ము చేసుకుంటున్నారు అందులోనూ అధికార పార్టీ నేతలే అన్ని చోట్ల ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద గద్దల్లా వాలిపోయి మొత్తం ఇసుకను పక్కదారి పట్టించారు సుమారుగా పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్వహా చేసేసారు దాదాపు టన్ను ఇసుక వెయ్యి రూపాయలు చూసినా నూట ముప్పై కోట్ల రూపాయల ఖరీదైన ఇసుక కనుమరుగైపోయింది ఎక్కడ పోయిందో అధికారయుతంగా కూడా చెప్పట్లా అంత దారుణంగా ఇసుక విధానం రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ రోజు నుంచి మాత్రం ఇసుక తవ్వకాలు మొదలు కావడంతో ఇసుక అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం అంటోంది నిజంగా ఇసుక దొరుకుతుందా ఎప్పటికైనా ప్రజలకి ఇసుక సమస్య నుంచి గట్టెక్కే మార్గం లభిస్తుందా జగన్మోహన్ రెడ్డి హయాంలోని నిర్ణయం ఇసుక అందుబాటులో ఉంది అన్న అభిప్రాయానికి ఇటీవల జనం వచ్చారు రావడానికి కారణం కూడా ప్రభుత్వ తీరే రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లో పెట్టామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు కనీసం అరవై లక్షల మెట్రిక్ టన్నులైన స్టాక్ పాయింట్లో జూన్ నాలుగు నాటికి ఉంది కానీ జూలై ఎనిమిది ఉచితీసుకొని మొదలైన నాటికి చూస్తే నలభై మూడు లక్షలైన చెప్పి అధికారికంగా ప్రకటించారు తీరా అది ప్రజలకు అందించింది మాత్రం ముప్పై లక్షలే కనిపిస్తుంది ఇట్లా పంచపాండవులు మంచం కోళ్ల సూత్రం మాదిరిగా ఇసుక వ్యవహారం మారిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇసుక తవ్వకాలు మొదలైనటువంటి నేపథ్యంలో ర్యాంపుల దగ్గర కూడా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వాలిపోతున్నారు ఈ రీచ్ల నిర్వహణ విషయంలో టెండర్ల కోసం కుస్తీలు పడుతున్నారు రోడ్డెక్కి వివాదాలు కూడా దిగుతున్నారు ఇది పామర్రు లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తంతు బాహాటంగానే వీడియోల సాక్షిగా బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఇసుక రీతుల మీద పెత్తనం కోసం ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు నిందించుకునే పనికి దిగారు ఈ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరులో ప్రజలకు ఇసుక మరింత ధర పెరిగి మరింత భారమైతే మాత్రం ప్రభుత్వానికి తలనొప్పులు తప్పవు ఇప్పటికే ఇసుక విధానంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న మాటలు తెలుగుదేశం పార్టీ నుంచే వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులే గగ్గోలు పెడుతున్నారు ఆఖరికి ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పత్రికల్లోనే కథనాలు వస్తున్నాయి దీంతో ఇసుక విధానాన్ని సరిచేయాలని చంద్రబాబు పదే పదే పూనుకుంటున్నా పని కావడం లేదు ఇసుకలో చేయి పెట్టి మొత్తం దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం నేతల్ని కంట్రోల్ చేసే పని కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున తన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ గట్టిగా హెచ్చరించి ఇసుకలో లెక్కర్లో చేయి పెట్టినటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం క్రమశిక్షణ పాటించేలా అందరినీ హెచ్చరించే ప్రయత్నం జరగబోతుందన్న లీఖలిస్తున్నారు నిజంగా చంద్రబాబు మాటని టీడీపీ నేతలంతా వింటారా ఇసుకలో లెక్కలో దందాలకు ముగింపు పలికేస్తారా ప్రజలకి మేలు చేసేలా ఇసుక విధానం మద్యం ఉంటుందా ఏమో చూడాలి కానీ ప్రస్తుతానికి మాత్రం ఇసుక అతిపెద్ద సమస్యగా మారింది చాలామందిని సతమతం చేస్తుంది ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారబోతుంది ప్రభుత్వం దాన్ని గుర్తించి ఇసుక విధానంలో లోపాలను సరిచేసుకుని ప్రజలకు చెప్పిన మాట ప్రకారంగా ఇసుకను అందరికీ అందుబాటులో సరసమైన ధరలకి తీసుకొస్తే మాత్రమే ప్రభుత్వానికి అంతో కొంత గౌరవం దక్కుతుంది లేదంటే ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి ఇసుక కారణంగా వ్యతిరేకతను మూట కట్టుకునే ముప్పు పొంచి ఉంది జరభద్రం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్